బూతులు తిట్టడంలో ఈ మధ్య కాలంలోనే ఏ స్థాయిలోకి వెళ్లిపోయారో మనమంతా చూసాం. బూతులు తిట్టడంలో మామూలు బూతులు కూడా కాదవి, వీరి రౌడీలు కూడా సైతం అటువంటి మాటలు మాట్లాడతారో మాట్లాడారో నాకు తెలియదు. నాయకులుగా పేరు చెప్పుకుంటున్న వారు టీవీల్లోకి వచ్చి చెప్పులు చూపిస్తూ దారుణమైన బూతులు మాట్లాడుతూ ఉంటే ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఇలాంటి వాళ్ళు మన నాయకులా అని చెప్పి ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంది వ్యవస్థను చూసినప్పుడు. మీ అమ్మ మౌడి చెప్పిన సన్నభిమిత్తానని వచ్చి ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు మాట్లాడేటప్పుడు మీ ఇద్దరు ముత్యాలు కలిసి నన్ను అడుగుతారా? మా బొచ్చు పేకాలను వచ్చి మామూలు బూతులు కూడా కాదవి, వీరి రౌడీలు కూడా సైతం అటువంటి మాటలు మాట్లాడతారో మాట్లాడారో నాకు తెలియదు. చేతులకి గాజులు తొడుక్కుంటున్నాం అనుకుంటున్నారా మీరు? భండారం బయట పెట్టి జనం మధ్య నిలబెట్టి పుట్టవాడదీస్తాం. నువ్వు ఒక నాయకుడివేనా? నువ్వు మాట్లాడే మాటలు పెద్ద, చేసే పనులు ఒక లంగి చేసినట్టు చేస్తున్నావు నువ్వు దొంగ నా కొడుక. మామూలు బూతులు కూడా కాదవి, వీరి రౌడీలు కూడా సైతం అటువంటి మాటలు మాట్లాడతారో మాట్లాడారో నాకు తెలియదు. మంచి టీషర్ట్ దాని మీద తప్పి వేసుకున్నాడు. రైతులకు చాలా అన్యాయం జరిగిపోతున్నాడు అట్లా ఇచ్చేవాడు. ఓసిడీకే అంటే లంజా కొడుకు అని ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఇలాంటి వాళ్ళు మన నాయకులా అని చెప్పి ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంది వ్యవస్థను చూసినప్పుడు.